వెల్కమ్ టు ప్రజ్ఞ మీడియా. బాహుబలి సినిమా పాన్ ఇండియా స్థాయిలో రికార్డులను మడతపెట్టేసిన రాజమౌళి తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాడు. ఆ సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్న రాజమౌళి ఎన్టీఆర్ రామ్ చరణ్ కాంబినేషన్ లో ఒక సినిమా ఉందని ప్రకటించగానే తెలుగు సినీ పరిశ్రమ మాత్రమే కాదు యావత్ భారతదేశం మొత్తం ఈ సినిమా ఎలా ఉండబోతుందనే అంశం మీద ఫోకస్ పెట్టింది. అయితే ముందు నుంచి కూడా ఎన్టీఆర్ రామ్ చరణ్ పాత్రల నిడివి విషయంలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతూనే వచ్చింది. ఈ సినిమాలో ఎవరికి ప్రాధాన్యత ఉంటుంది అనే విషయం మీద నుంచి కూడా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా వాదులాడుకుంటూనే ఉన్నారు. ఎట్టకేలకు సినిమా విడుదలైంది. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్ ఒకరు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దర్శక ధీరుడు రాజమౌళి ఎన్టీఆర్ రామ్ చరణ్ కాంబినేషన్ లో ఓ సినిమా చేయబోతున్నాను అని ప్రకటించిన నాటి నుంచి సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒక పక్క మెగాస్టార్ కుటుంబానికి చెందిన రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా నందమూరి వంశానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ గోండు జాతి ముద్దుబిడ్డ కొమరం భీం పాత్రలో నటించారు. ఇద్దరు స్వాతంత్ర సమరయోధులకు సంబంధించిన కథ కావడంతో ఇద్దరికి సమాన ప్రాధాన్యత ఇస్తారని అందరూ భావించారు. అయితే సినిమా చూసిన వారిలో కొంతమంది సినిమాలో రామ్ చరణ్ పాత్ర ఎన్టీఆర్ పాత్ర కంటే బాగుందని, ఎన్టీఆర్ పాత్ర నిడివి తక్కువగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమంది వారిద్దరి పాత్రలు కరెక్ట్ గానే కుదిరాయి అని, ఎవరిని ఎక్కువ చేసి మరొకరిని తక్కువ చేసే ప్రయత్నం రాజమౌళి చేయలేదని అంటున్నారు. నిజానికి రామ్ చరణ్ అల్లూరి క్యారెక్టర్ సహా మిగతా షేడ్స్ ఎలివేట్ అయినంత బాగా ఎన్టీఆర్ కొమరం భీమ్ ఎలివేట్ అవ్వలేదని కొందరిలో అనుమానాలున్నాయి. దానికి కారణం ఎన్టీఆర్ అమాయకపు ట్రైబల్ గా లుక్స్ విషయంలోని కాస్త డిఫరెంట్ గా ఉండటం, అలాగే చరణ్ ని అన్నా అన్నా అని పిలవటం కొద్దిగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నట్లు చెప్పొచ్చు. అదే రామ్ చరణ్ పోలీస్ లుక్ లో నీట్ షేవ్ చేసుకుని హైలైట్ అయ్యాడు. ఆ తర్వాత మఫ్టీలోని ఎన్టీఆర్ ను కలిసి గడిపిన సమయంలోని కూడా ఆయన లుక్ హైలైట్ అయింది. దానికి తగ్గట్టుగా అల్లూరి గెటప్ చరణ్ ని మరింతగా ఎలివేట్ చేసిందని చెప్పాలి. కానీ ఎన్టీఆర్ కేవలం రెండే షేడ్స్ కు పరిమితం అవుతాడు. ఒక పెద్ద ఊరిలో చదువుకుని పోలీస్ ఉద్యోగం సాధించిన వ్యక్తికి ఒక గిరిజన వ్యక్తికి తేడా చూపించకపోతే అర్థం ఏముంటుంది అనుకుని రాజమౌళి భావించుండొచ్చు. కానీ అదే ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఇబ్బందిగా మారింది. నిజానికి చిన్న చిన్న డిఫరెన్సెస్ తప్ప ఎన్టీఆర్ రామ్ చరణ్ పాత్రలు ఎలాంటి హెచ్చుతగ్గులు లేవు. ఎన్టీఆర్ చరణ్ లకి సరిసమానమైన క్యారెక్టర్ రాజమౌళి ఇచ్చారు. అయితే సినిమా చూసి బయటకు వచ్చిన వెంటనే మైకులు ముఖాన పెడుతుంటే ఫ్యాన్స్ కొంచెం భావోద్వేగానికి గురవుతున్నారు. అందులో భాగంగానే సినిమా ఫ్లాప్ అని, ఇది రామ్ చరణ్ సినిమా అని అంటూ కామెంట్ చేస్తున్నారు. చరణ్ 90% ఉంటే ఎన్టీఆర్ కు 10% మాత్రమే ప్రాధాన్యత ఉందని, 4 ఏళ్ల డేట్స్ తీసుకుని ఇలా చేయడం ఏమి బాగలేదని రాజమౌళిని విమర్శిస్తున్నారు. ఆ సైడ్ క్యారెక్టర్ కోసం ఇంకెవరినైనా చూసుకోవాల్సింది, కానీ ఇలా చేయడం తగదని విమర్శిస్తున్నారు. లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞ మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞ మీడియా.